గురించి చెప్పాలంటే మా మిస్సెస్ సత్యవతి ప్రసన్న గారు నేను చైర్పర్సన్గా ఉన్నారు. జస్ట్ ఇది ఏంటంటే ఉమెన్ ఈ రోజుల్లో ఉమెన్ గురించి మీ అందరికీ తెలిసిందే వాళ్ళ కష్టాలు కానీ ఏదైనా కానీ వాళ్ళను ముందుకు తీసుకురావడానికి మా మిస్సెస్ ఎంతో కృషితో వాళ్ళని ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో ఉమెన్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్లకు లైఫ్ లాంగ్ మేము ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ ఆర్మీడియన్ స్థాపించడం జరిగింది. దీన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు గెస్ట్గా వచ్చిన సునీత గారికి అండ్ అనసూయ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని చాలా అద్భుతంగా నిర్వహించిన మా తమ్ముడు రవికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రవి ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. అండ్ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా లేట్ అయినా కూడా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లోగో లాంచ్కి వచ్చినటువంటి పెద్దలకి మరియు మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే మనం ఎన్నో రకాల సేవలు ఇప్పటి వరకు చేసాము. అది అంటే మనం ఎన్నో రకాలుగా చేసినాం కానీ అది లేడీస్కే మనము మన ద్వారా ఎందుకు చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఆర్మీడియాను పెట్టడం జరిగింది. అంటే మీడియాను ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటారు, మనం కూడా అంటే మంచి సేవా కార్యక్రమాలను మీడియా ద్వారా ఎందుకు చేయొద్దన్న ఉద్దేశంతో ఆర్మీడియాను పెట్టడం జరిగింది. ఆర్మీడియా లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆర్మీడియా లోగో లాంచ్ జరిగింది, ఇక్కడ నుంచి పని స్టార్ట్ అవుతుంది. ఏం లేదండి, అంటే మహిళలు అందరూ హ్యాపీగా చాలా మంచి స్పేస్లో ఉన్నారు, వాళ్ళని ఇలానే హ్యాపీ స్పేస్లో ఉంచాలి అని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. బేసికలీ ఎవరైతే అంటే మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు చాలామంది క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళకి ఎంత అవుతుందో ఆ ట్రీట్మెంట్కి ఖర్చు ఒకసారి చూసిన తర్వాత నాకే కొంచెం అస్టానిషింగ్గా అనిపించింది. సో పాపం ఈ ట్రీట్మెంట్ చాలామంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలి, మన వంతు సాయం ఏమైనా చేయాలి. కరోనా అయిపోయింది, కరోనా అప్పుడు బాగా చేసాం కానీ కరోనా తర్వాత కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. ఎందుకు చేయకూడదు? దేవుడు నాలుగు పూటలు తినే స్తోమత ఇచ్చిన తర్వాత మనం మూడు పూటలు తిని ఒక పూట దానం చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో ఆర్మీడియా స్టార్ట్ అయింది. సో ఈ ఆర్మీడియాతో మంచి మంచి షోస్ చేయాలి అని, దాని ద్వారా వచ్చే ఫండ్స్ని ఉమెన్ వెల్ఫేర్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉమెన్ క్యాన్సర్ పేషెంట్స్కి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అందించడానికి ఇది ముందుకెళ్తున్నాం, ఇది స్టార్ట్ చేసాం. సో మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఎంత దూరం వెళ్తామో మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో 10 మందికి మంచి చేసి పబ్లిసిటీ కోసం కాదు, పడుకునేటప్పుడు మాకు బాగా అనిపించాలా ఏదో చేసాము అని ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. సో దీనికి చాలామంది ఇన్స్పైర్ చేశారు, అందులో అనసూయ గారు, అందులో సునీత గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గచ్చిబౌలి, వాళ్ళు వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళ వంతు సాయం మాకు అందించారు. మీరు కూడా అలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీ.